అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఏడాది పొడవునా కురవాల్సిన వానలు కేవలం 10 రోజుల్లోనే నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. అదేవిధంగా కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. దీనివల్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గుమ్మఘట్ట మండలంలోని బైరవాణితిప్ప జలాశయానికి 30 ఏళ్లుగా ప్రవాహాలు లేవు. ప్రస్తుతం వరదతో బీటీ ప్రాజెక్టు అన్ని గేట్లు ఎత్తి 66,000 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. భారీ ప్రవాహంతో వేదవతి నది పరవళ్లు తొక్కుతోంది. దాదాపు 3 దశాబ్దాల తర్వాత ప్రాజెక్టులో నీరు పుష్కలంగా ఉందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా చెరువు నుండి 30 సంవత్సరాలు దాదాపుగా అయినది. గ్రామ సర్పంచ్ గా నేను, మా ఊరు రైతులు, మేము అంతా కలిసి గంగ పూజ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా రైతులు, మేము అంతా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. కర్ణాటక నుంచి సత్యసాయి జిల్లాలోకి ప్రవేశించే చిత్రావతి నదికి వరద పోటెత్తుతోంది. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో నిల్వ గరిష్ట స్థాయికి చేరడంతో నీటిని వైఎస్సార్ జిల్లాలోకి విడుదల చేస్తున్నారు. పెన్నా నది సైతం నురగలు కక్కుతూ ప్రవహిస్తోంది. రామగిరి మండలంలోని అప్పర్ పెన్నా ప్రాజెక్టుకు చాలా ఏళ్ల తర్వాత ఎక్కువ మొత్తంలో వరద రావడంతో గేట్లు తెరిచి నీటిని పెన్నాకు వదులుతున్నారు. దీనివల్ల దిగువనున్న పీఏబీఆర్, ఎంపీఆర్, చాకళ్లు జలాశయాలకు భారీగా వరద చేరుతోంది. ముందస్తు సమాచారం లేకుండానే నీటిని వదలడంతో గ్రామాలను వరద ముంచెత్తిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట నీట మునిగి నష్టపోయామని ఆవేదన చెందుతున్నారు. వానొచ్చి నష్టమైనాము. పచ్చిదోమ, తెల్లదోమ అంతా పడింది. ఎంతరుగా 6 రోజులు మందు కొట్టినాము, అయినా అభివృద్ధి రాలేదు, కంట్రోల్ కాలేదు. బింగు రోగము అంతా అభివృద్ధి కాకున్నట్టుంది. చెట్టు భారీగా వర్షాలు పురుగు పట్టి మాకు చాలా నష్టమవుతుంది. ఇంతకుముందు ఇంకోసారి ఇత్తింటే, మెరుపు ఇత్తింటే సరిగా మొలలేదు. మళ్ళీ ఇంకోసారి ఇత్తున్నాము. వానకొచ్చి చాలా దెబ్బ తినింది. జోరు వానలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తూ చాలా చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాయదుర్గంలో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కలెక్టర్ నాగలక్ష్మి జలాశయాలను పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దాదాపు 30th ఆగస్ట్ నుంచి హెవీ రెయిన్స్ మనకి జిల్లాలో చాలా చోట్ల 80-90 mm కూడా డైలీ వర్షం పడుతుంది. జిల్లాలో బీటీపీ ప్రాజెక్ట్ కానీ మిగతా అన్ని ప్రాజెక్ట్స్లో కూడా చిత్రావతిలోనే ఎక్కడన్నా మనకి వాటర్ ఇన్ఫ్లోస్ అనేది బాగా వస్తుంది. పంటకి కానీ దీనికి కానీ మనకి నీళ్ళు లేదు కాబట్టి ఇది ప్రాపర్గా స్పిల్వే ఓపెన్ చేసి క్రెస్ట్ గేట్స్ ద్వారా కూడా నీళ్లు ప్రతి ప్రాజెక్ట్లో కూడా ఇప్పుడు జిల్లాలో వదులుతున్నాము. మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు వరద ప్రాంతాల్లో పర్యటించి ప్రజల ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.